జీవనాధారమైన కుమ్మర వృత్తి చేసుకుంటూ జీవిస్తున్న కుమ్మరులకు ఈ ఏడాది వినాయక చవితి విగ్రహాలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో కుమ్మరులు ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలకు పర్మిషన్ లేకపోతే తమ బ్రతుకులు రోడ్డు పాలవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్లు, స్కూళ్లు, మ్యారేజ్లు, ఫంక్షన్ చర్చిలకు రాని కరోనా గణపతి పూజలకు మాత్రమే వస్తుందని వారు ప్రశ్నించారు. కేవలం ఒక వినాయక చవితి కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇది కానీ ముందుకు సాగితే రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా సరే తేలుకొని ఇంకా టైం లేదు, ముందుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక హుకుం జారీ చేసి ఇప్పుడున్నటువంటి పండగ జరిపించేందుకు వినాయక చవితి ఆపుకోవడానికి ఇన్ని ఆంక్షలు విధిస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు సంవత్సరం పొడుగున మూడేళ్ళు కష్టపడి ఆ మూడేళ్ళు వచ్చేటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకొని సంవత్సరం మొత్తం వాళ్ళు జీవించాల్సిన ఉంది. ఈరోజు మీరు మీ స్వార్థం కోసం, మీ కుల పిచ్చి కోసం పట్టణానికి జిల్లా చెందిన అచ్యుతాపురం మండలం యలమంచిలి నియోజకవర్గం చెందిన హరిపాలెం గ్రామస్తులమే. మేము గత 30 సంవత్సరాల నుంచి ఇదే వృత్తి మీద బ్రతుకుతున్నాం. మా కుల వృత్తి, కుమ్మర వృత్తి పోయిన కాంచి ఈ వినాయక బొమ్మలు తయారు చేసి బతుకుతున్నాం. మాకు గత 3 సంవత్సరాల నుంచి ఎటువంటి బొమ్మలు అన్ని లాసే తప్ప లాభాలు ఎటువంటి లేవు. కనీసం కుర్రాళ్ళకి పెట్టు కూలి డబ్బులు కూడా ఇవ్వడానికి మా దగ్గర కనీసం అప్పులు తెచ్చి అట్లకి వడ్డీలు కట్టడానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మా బాధ మంగళకి, చాకలకి, అందరికీ సార్. కుమ్మరోడికి మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికి వచ్చి ఒక రూపాయి వేయలేదు. ఎవరన్నా వేసారని ఎవరన్నా బాలగుద్ది మరి చెప్పొచ్చు. అంతేకాకుండా మేము ఈ బొమ్మలు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం. అటు తెలంగాణ, ఇటు తమిళనాడు, కేరళ, అన్ని రాష్ట్రాలు కూడా ఇచ్చాయి, ఒరిస్సా కూడానా. మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇవ్వలేదో మాకు తెలియట్లేదు. మేము ఇది కానీ ఈ బొమ్మలు అమ్మకపోతే మాకు చావులు తప్ప మరో మాట ఏదీ లేదు. కనీసం పిల్లలకి ఈరోజు మా పిల్లలకి కూడా సరైన భోజనం పెట్టలేని స్థితిలో మేము ఉన్నాము. చూడండి, మా గురించి పట్టించుకొని లేదంటే మాత్రం మా వాళ్ళందరూ కూడా పెట్రోల్ ఏదో డీజిల్ వేసుకొని తగలబెట్టుకొని చేస్తారు. మీరు మా గురించి కనీసం మా కుల వృత్తికి